హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము టూ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. ఒకటి ఇంటర్నల్ స్లైడింగ్, ఇక్కడ మీరు గమనించవచ్చు క్యాండిడేట్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్, అండ్ ఇంకోటి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవడానికి రెండు రోజులు టైం ఉంది, ఈ రోజు రేపు 5th and 6th August. సో మీరు ఈ రోజు అయినా చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు. సో దానికి క్యాండిడేట్స్ లాగిన్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఓన్లీ బ్రాంచెస్ ఆఫ్ ద అలాటెడ్ కాలేజ్ విల్ బి విజిబుల్. సో ఇంతకుముందు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఓన్లీ బ్రాంచెస్ ఆఫ్ ద అలాటెడ్ కాలేజ్ విల్ బి విజిబుల్. ఎందుకంటే మనం ఇంటర్నల్ స్లైడింగ్లో ఒకే కాలేజ్కి వేరే బ్రాంచెస్ చేయాలి కాబట్టి కాలేజెస్ అయితే డిస్ప్లే అవ్వవు. ఇక్కడ కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనము ముందుగా ఎంటర్ చేయాల్సింది హాల్ టికెట్ నెంబర్. మనం ఏదైతే కాలేజ్ సెలెక్ట్ అయ్యామో, అలాట్ అయ్యిందో, ఆ కాలేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇంతకుముందు మనము డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ అలాట్ చేయడం జరిగింది వెబ్ ఆప్షన్స్లో, కానీ ఇక్కడ ఇవన్నీ కాలేజెస్ ఉండవు. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ స్టూడెంట్కి టీకే అంటే తీగల కృష్ణారెడ్డి కాలేజ్ అలాట్ అయ్యింది. సో తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో అవి ఈ విధంగా వైట్ కలర్లో బాక్స్లలో ఉంటాయి. అంటే తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ IEEE. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి టీకేఆర్ కాలేజ్లో అంటే తీగల కృష్ణారెడ్డి కాలేజ్లో ఈ సి గ్రూప్ ఆల్రెడీ వచ్చింది. సో ఇతను ఇంటర్నల్ స్లైడింగ్ కంప్యూటర్ సైన్స్కి చేంజ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి సో ఇక్కడ మనము 1 అని పెట్టాల్సి ఉంటుంది, అంటే ప్రయారిటీ 1. సో IEEEకి 2 అండ్ సివిల్ ఇంజనీరింగ్కి 3. ఇక్కడ ఈసీకి ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇతని గ్రూపే ఈసీఈ కాబట్టి. సో ఇంకో విషయం స్టూడెంట్స్, ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్సే కావాలి, మిగతా సైన్స్ అవసరం లేదంటే ఓన్లీ 1 అని పెట్టేసి ఇక్కడ సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్లో సీట్ ఉంటే సో ఇంటర్నల్ స్లైడింగ్లో డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది. ఇప్పుడు మనము ఇంటర్నల్ స్లైడింగ్ రిజల్ట్స్ ఎప్పుడు, ఇవన్నీ డేట్స్ ఒకసారి చూద్దాం. ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇక్కడ 5th నుంచి 6th, అంటే ఈ రోజు రేపు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 8th. సో 8th రోజు మీకు రిజల్ట్స్ వస్తుంది ఏ కాలేజ్ అని. డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్టింగ్ టు ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ 8th or 9th. ఈ రెండు రోజులు 8th August or 9th August మీరు బ్రాంచ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ రిజల్ట్స్. సో ఇప్పుడు మనము లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో. సో ఇక్కడ మీరు గమనించవచ్చు దేర్ ఆర్ 56 కాలేజెస్లో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇన్ డీటెయిల్గా చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కాలేజెస్లో, అంటే 56 కాలేజెస్. కానీ అన్ని 56 కాలేజెస్ మాత్రము ప్రైవేట్ కాలేజెస్లో, ఏ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ మిగిలలేవు అనుకుంటున్నాను. సో ఇవన్నీ 56 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్లో అన్ని సీట్స్ అయితే మిగిలాయి. సో టోటల్గా 6,360 సీట్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు మీకు ఇంటి దగ్గర ఏదైతే కాలేజ్ ఉందో స్పాట్ అడ్మిషన్లో ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీగా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.